హలో, ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశం అదన్న అడగాలి. నేనే చెప్తాను, అదన్న అడిగి చెప్తాను, నేనే చెప్తాను. ఆయన ఎట్లా చెప్పడానికి లేడుగా సార్, అసెంబ్లీకి కూడా రావట్లేదు సార్. అతను ఆలోచన ఎట్లా నాకు తెలియదు కదా. నేనైతే రమ్మనే స్టేట్మెంట్ ఇచ్చాను. తీసుకుంది మీరు ఎమ్మెల్యే హక్కు ఉంది మాట్లాడడానికి. చాలా స్లోగా పోయింది మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. పెద్ద సంస్కృతి చెప్పేసి యాజ్ ఎ స్పీకర్గా నేను బాధ్యత చెప్పాను. తర్వాత అతను డెసినేట్ అతను చెప్పాలి. మరి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టం ఉందమ్మా, నా ఇష్టం కాదు. భారతదేశంలో చాలా అసెంబ్లీలు ఉన్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో. ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ చట్టం ఏంటి, రాజ్యాంగ పద్ధతి ఏంటి అని తెలుసుకొని ఆ చట్టం ప్రకారం వెళ్ళాలి. నా చేతిలో ఉండదు, అదే చెప్పాను. చట్టం నాకు చేతిలో లేదు, కష్టం పడి నేను చట్టం చేసుకోవద్దని చెప్పాను.